ఫ్రెండ్స్, జనరల్గా సమ్మర్లో ఫర్టిలైజర్స్ వేయం కదా, అయితే ఏమవుతుందంటే ప్లాంట్ గ్రోత్ కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. మంచిగా లష్ గ్రీన్గా కనిపించామన్నమాట సమ్మర్లో. సాయిల్ కూడా చాలా డ్రై అయిపోవడం వల్ల, న్యూట్రియన్స్ అందకపోవడం వల్ల ప్లాంట్ లిమిటెడ్ గ్రోత్ రావడం వల్ల ఈల్డ్ కూడా చాలా తక్కువ వస్తుందన్నమాట. సో ఈరోజు ఒక మంచి న్యాచురల్ హోమ్మేడ్ చీప్ అండ్ బెస్ట్ ఆర్గానిక్ సమ్మర్ ఫర్టిలైజర్ చెప్తానన్నమాట. దీంతో మనం ఏమి ఇన్వెస్ట్ చేయకుండానే మన ప్లాంట్స్ని ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. అలాగే సాయిల్ ఫర్టైల్గా ఉంటుంది, మాయిస్ట్గా ఉంటుంది, అలాగే పూలు కాయలు కూడా బాగా వస్తాయి, ఆకులు కూడా చాలా గ్రీన్గా ఉంటాయి, ఫ్రెష్గా కనిపిస్తాయి. ఎంత ఎండ ఉన్నా కూడా సాయిల్ మంచిగా వెట్గా ఉంటుంది, చెట్టు ఎండిపోకుండా ఉంటుంది. దీనికి కావాల్సిన ఎన్పికే ఫర్టిలైజర్లో ఏమేమి ఉంటాయో అన్ని పోషకాలు కూడా ఈ ఫర్టిలైజర్లో ఉంటాయన్నమాట. టోటల్గా న్యాచురల్ హోమ్మేడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అన్నమాట. సో ఈ ఫర్టిలైజర్ వాడుకోవడానికి కావాల్సినవి ఏంటంటే ఫ్లాక్సీడ్ అండి. ఫ్లాక్సీడ్ని అవిసె గింజలు కూడా అంటారు. అయితే ఈ ఫ్లాక్సీడ్లో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. పొటాషియం చాలా మంచిది ప్లాంట్స్కి. ఎలా పనిచేస్తుందంటే సాయిల్లో నుంచి వాటర్ని అన్ని స్టెమ్స్కి, లీవ్స్కి, అన్ని ప్రాపర్ కార్నర్స్కి పంపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మంచి ఫోటోసింథసిస్కి సహకరిస్తుంది. అంటే ఎండ వస్తుంది కదా, అది అబ్జార్బ్ చేసుకొని దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా అబ్జార్బ్ చేసుకొని క్లోరోఫిల్ ఫామ్ చేసుకుంటుంది ప్లాంట్. ఇది పొటాషియం ఉంటే బాగా సర్క్యులేట్ అవుతుంది అన్నమాట. ఈ మినరల్స్ అన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. న్యూట్రియన్స్ అన్నీ కూడా ప్లాంట్ లోపల బాగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఏమైనా డిజీజెస్ అవన్నీ అటాక్ చేస్తూ ఉంటే పొటాషియం కరెక్ట్గా మోతాదులో ఉంటే ప్లాంట్కి డిజీజ్ రెసిస్టెంట్ ఉంటుంది. అలాగే ఫ్లవరింగ్ ప్రాసెస్ కూడా బాగా చేస్తుంది పొటాషియం. తర్వాత మంచి క్వాలిటీ ఫ్రూట్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. జనరల్గా పొటాషియం తక్కువ ఉంటే ఏమవుతుందంటే లీవ్స్ అన్ని ఎల్లో పేల్ కలర్ అయిపోయి పడిపోతూ ఉంటాయి, తొందరగా ఓల్డ్ అయిపోతుంటాయి లీవ్స్. సో అలా కాకుండా ఈ పొటాషియం కాపాడుతుంది. ఆకులు కూడా తొందరగా ఎల్లో అవ్వవు, ఇంకా అవి హెల్దీగానే ఉంటాయి అన్నమాట, గ్రీన్ గానే ఉంటాయి, ఇట్లా ఎక్కువగా ఎండిపోవు అన్నమాట. పొటాషియం బాగా లభిస్తుంది. సాయిల్ పిహెచ్ లెవెల్ కరెక్ట్ గా కంట్రోల్ చేస్తుంది, కరెక్ట్ గా న్యూట్రియన్స్ అందిస్తుంది మన ప్లాంట్స్ కి. అలాగే అర్త్వామ్స్ ఉంటాయి కదా సాయిల్లో, అవి బాగా పెరుగుతాయి అన్నమాట. 2 స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత మామూలుగా మనము ఆలుగడ్డలు పొట్టు తీస్తాం కదా, ఇవి పడేస్తూ ఉంటాం కదా, ఇవి పడేయకుండా ఇలాగ ఎండబెట్టుకోవాలన్నమాట. ఇది ఒక పెద్ద ఆలుగడ్డ పొట్టు అన్నమాట. టోటల్గా ఎండలో డ్రై చేసేసేయాలి. దీంట్లో పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. దీంతో రూట్ సిస్టమ్ బాగా పెరుగుతుంది అన్నమాట. సడన్ టెంపరేచర్ డిఫరెన్స్ వస్తే అప్పుడు ఇవి ఎక్కువ ప్లాంట్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఇవి తట్టుకుంటాయి. స్ట్రాంగ్ రూట్ సిస్టమ్ ఉంటుంది, జర్మినేషన్కి బాగా పనిచేస్తుంది. అలాగే సాయిల్లో హ్యూమస్ లెవెల్ పెంచుతుంది అన్నమాట. సాయిల్ ఏరేషన్ పెంచుతుంది. ఏరేషన్ అంటే మంచిగా గాలి బాగా తగులుతుంది సాయిల్లో. సాయిల్లో గాలి తగలటం వల్ల రూట్ బాగా హెల్దీగా గ్రో అవుతుంది, సాయిల్ టైట్ అవ్వకుండా కాపాడుతుంది అన్నమాట. వాటర్ వేసేసరికి మంచిగా ఇలాగ ఇంకిపోయేటట్టుగా చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ వాడుతున్నాము. మనం రెగ్యులర్గా వాడుకునే టీ పౌడర్ ఉంటుంది కదా, టీ చేసుకున్న తర్వాత టీ పౌడర్ ఇలా వడగట్టేసిన తర్వాత మంచిగా వాష్ చేసేసేయాలన్నమాట. వాటర్ వేసేసి వాష్ చేసేసి మంచిగా డ్రై చేసేసేయాలి. ఇది ఒక 2-3 స్పూన్స్ టీ పౌడరు. ఇది మంచిగా డ్రై చేసేసినాక ఇది కూడా ఇలాగ అస్సలు వాటర్ కంటెంట్ లేకుండా డ్రై చేసేసేయాలి. టీ పౌడర్ ఏంటంటే చాలా బాగా పనిచేస్తుంది, సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది అన్నమాట. తర్వాత న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది. తర్వాత సాయిల్ కండిషన్ చేస్తుంది అన్నమాట టీ పౌడరు. సాయిల్ వాటర్ రిటెన్షన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే నీళ్లు మనం వేసినా కూడా ఎక్కువసేపు సాయిల్లో వాటర్ కంటెంట్ ఎక్కువసేపు రిటెంట్ అయి ఉంటుంది, అంటే తొందరగా ఎండిపోకుండా ఉంటుంది సాయిల్లో. అలాగే ఎక్కువగా డ్రై స్పెల్స్ అంటే వేడి ఎక్కువ తగిలినా కూడా ఈ సాయిల్ ఎక్కువ డ్రై అయిపోకుండా అలాగే మాయిస్ట్ ఉండటం వల్ల గ్రోత్ బాగా పెరుగుతుంది. సో టీ పౌడర్లో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మనము ఇంతకుముందు పొటాషియము అవి వేసాం కదా, దానివల్ల నైట్రోజన్ బ్యాలెన్స్ అవుతుంది. డ్రైడ్ టీ లీవ్స్లో నైట్రోజన్ ఉంటుంది అన్నమాట. అలాగే ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం కూడా ఉంటుంది, కానీ ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది. మనకి ప్లాంట్స్కి కావాల్సిన నైట్రోజన్ అంతా కూడా దీంట్లో సరిపోతుంది అన్నమాట. సో దీంట్లో మనం కొద్దిగా టీ లీవ్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా నైట్రోజన్ ఎఫెక్ట్ పడదన్నమాట సమ్మర్లో కూడా. న్యాచురల్ ఫర్టిలైజర్ కాబట్టి ఇది మనం ప్లాంట్స్కి బాగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. 3 కూడా మనం వాడుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టేసిన తర్వాత ఇలాగ మనకు ఫైబర్ కంటెంట్ లాగా ఇలాగ బరక బరకగా ఉంటుంది. అయితే ఈ ఫర్టిలైజర్ మనం ఎలా వేయాలంటే
పాట్స్ చాలా చిన్న పాట్స్ కదా, అందుకని హాఫ్ స్పూన్ వేసాము. వేసిన తర్వాత మళ్ళీ దానిపైన సాయిల్ కప్పేసాము. కప్పేసేసి మళ్ళీ వాటర్ వేసేస్తాము. అలాగే అన్ని ప్లాంట్స్ కూడా అలాగే చేస్తాము. ఇది 10 డేస్కి ఒకసారి వాడచ్చు ఈ ఫర్టిలైజర్. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే సమ్మర్లో మనకి మంచి సమ్మర్ ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, ఘాటుగా ఏమీ అవ్వవు ప్లాంట్స్కి. ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్ ప్రొడక్షన్కి ఎక్కువ పనికి వస్తుంది, అంటే మంచి ఫ్లవర్స్ వస్తాయి, అలాగే మంచి ఫ్రూట్స్ వస్తాయి. హెల్దీ ఫ్లవర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఫ్రూట్ వచ్చేది కూడా మంచిగా వస్తుంది అన్నమాట. ఫ్రూట్ ప్రొడక్షన్ కూడా బాగా వస్తుంది, సెల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఏవైతే న్యూట్రియన్స్ ఉంటాయో సాయిల్లో అంతా ప్లాంట్కి అంతా సప్లై చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట. స్ట్రాంగ్ స్టెమ్స్ ఫామ్ అవుతాయి, ప్లాంట్స్ కూడా సమ్మర్ షాక్స్, హీట్ స్ట్రోక్స్ ఇవన్నీ తట్టుకోగలుగుతాయి, వాటికి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ రావన్నమాట. సాయిల్ కూడా మంచిగా మాయిస్ట్గా ఉంటుంది, అలాగే తేమగా ఉంటుంది. సాయిల్ అంతా కూడా గుల్లగుల్లగా ఉంటుంది, ఏరేషన్ బాగా జరుగుతుంది, గట్టిగా అయిపోతుంది అన్నమాట సాయిల్. సో అలాగా మనము ప్లాంట్స్ని సమ్మర్లో కాపాడుకోవచ్చు. ఇది మంచి సమ్మర్ ఫర్టిలైజర్ అనమాట. మన బాల్కనీ గార్డెన్లో కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసాం కదా, ఇది ఒక 300 గ్రామ్స్ అలా ఉందనుకుంటా. జస్ట్ 1/2 కిలో కంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది. సో ఇది పర్పుల్ కలర్లో ఉంది, లైట్ కలర్. ఎంత బాగుందంటే అది అసలు కట్ చేయాలనిపించట్లేదు. సో ఈరోజు దాన్ని కుక్ చేస్తున్నాం అనమాట. ఫ్లవర్స్ ఇలా వచ్చాయన్నమాట. మరీ మనం మార్కెట్లో కొంటాం ఇలా వైట్ కలర్లో గుత్తు గుత్తుగా ఉంటుంది కదా దగ్గర దగ్గరగా, అలాగైతే రాలేదు. ఇది మన చిన్న బాల్కనీ కదా, చిన్న పాట్లోనే పెరిగింది కదా, సో అందుకే బహుశా అది ఫుల్గా ఇట్లా కవర్ అయ్యి రాలేదు. కొంచెం కొంచెం ఇలా బయటికి కాడలు కూడా వచ్చేసాయి, ఆకులన్నీ తీసేసాము. ఈ ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్ ఇలాగా మనం కాలీఫ్లవర్ ఎలా తీస్తామో అలాగే తీసాను. అన్ని కూడా విరిగిపోతున్నాయి, ఇలాగ బాగానే ఈజీగా విరిగిపోతున్నాయి. అంటే లేతగా ఉంది, ఒక్క సైడ్ మాత్రం ఎక్కడైతే అవి బయటికి వచ్చేసాయో అవి మాత్రం కొంచెం గట్టిగా ఉన్నాయి, మిగతా అన్ని చాలా ఈజీగా విరిగిపోయాయి. కాలీఫ్లవర్ ఇలా విరిగింది అనుకోండి, విరిగితే అది లేతగా ఉన్నట్టు లెక్క. అక్కడక్కడ కొంచెం గట్టిగా ఉంది, బట్ మిగతా అదంతా కూడా లేతగానే ఉంది. బ్యూటిఫుల్ కలర్ ఉన్నాయి, కొన్ని కొన్ని గ్రీన్ గా కూడా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మన టొమాటోసే అనమాట. మన టొమాటోస్ హార్వెస్ట్ చేసాం కదా, ఈ హార్వెస్ట్ చేసిన టొమాటోస్ మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత నీట్గా ఉందో, ఒక్క పుచ్చు లేదండి, ఎక్కడ కూడా ఒక్క పుచ్చు లేదు. మన చిన్న బాల్కనీ అయినా కూడా ఇరుకురుకు ఉన్నా కూడా పురుగులు ఎక్కువ అటాక్ అవ్వవు అనమాట, ఎందుకంటే మనం పెస్టిసైడ్స్ అవన్నీ బాగా కొడతాము, హోమ్ మేడ్ రెగ్యులర్గా వాటర్ వాష్ చేస్తాం కాబట్టి ఎక్కువగా పురుగులు ఉండవు. ఇప్పుడు ఫస్ట్ ఈ కాలీఫ్లవర్కి మేము ఎలా వండుతామో ఆ పద్ధతి చూపిస్తున్నాము. కడాయిలో ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసిన తర్వాత ఉల్లిపాయ వేస్తాము, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి వేసిన తర్వాత ఇది కొంచెం బ్రౌన్గా అయిపోయిన తర్వాత మనము కాలీఫ్లవర్ ఏం చేసామంటే అన్నీ ఇలాగా విరిచాం కదా, కొన్ని ఇలా కింద కాడల్లా ఉంటాయి కదా, అవి మాత్రం చిన్న చిన్న పీసెస్ చేసేసామన్నమాట. చిన్న చిన్న పీసెస్ చేసేసి అవి వేరేగా ఈ పూలు వేరేగా పెట్టాము. అవి వేరేగా ఎందుకు పెట్టామంటే ఫస్ట్ అవి ఫ్రై చేస్తాము తొందరగా మెత్తగా అవ్వడానికి, ఎందుకంటే పువ్వు తొందరగా మెత్తగా అయిపోతుంది కానీ కాడలు కొంచెం మెత్తగా కావు కదా, అందుకని అవి ఫస్ట్ ఉల్లిపాయలు బ్రౌన్ అయిపోయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ కాడలు దీంట్లో వేసేస్తామన్నమాట. అవి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ఈ ఫ్లవర్స్ వేస్తాము. సో ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు మనం ఫ్లవర్ కట్ చేసి పెట్టాము కదా, ఆ ఫ్లవర్ని వేసేస్తున్నాము. ఇది మంచిగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయాలి, కొంతసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాము. వేసిన తర్వాత కొంచెం లైట్గా మసాలా వేస్తున్నాము, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, ఇంకా కొంచెం కారము. ఇవి ఎక్కువగా వేయట్లేదు మసాలా, ఎందుకంటే ఒరిజినల్ టేస్ట్ కాలీఫ్లవర్ది తెలియాలి కదా, అందుకని ఎక్కువగా వేయట్లేదు. ఉప్పు కారం వేసుకుంటాం కదా, ఏమి వేసుకుంటారో అవి లైట్ లైట్గా వేసేసుకున్న తర్వాత, ఇవి మిక్స్ చేసేసిన తర్వాత మనం టొమాటోస్ కట్ చేసి పెట్టాం కదా, అవి కూడా దీంట్లో ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు ఏమి వాటర్ ఏమి మిక్స్ చేయట్లేదు. టొమాటోస్ వేసిన తర్వాత కొంతసేపు మగ్గనివ్వాలి. టొమాటోస్ ఇలాగా పొట్టు ఉంటుంది కదా, ఇలా ఫ్రై అయినట్టుగా కనిపించాలన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇంకా కాలీఫ్లవర్ ఎక్కువ ఉడకలేదు అట్లా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేశాను. జనరల్గా అయితే వాటర్ యాడ్ చేయం మేము దీంట్లో, ఇది కొంచెం లేట్ హార్వెస్ట్ అయింది కదా, కొంచెం ముదిరిపోయింది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసాము. అంతే, మూత పెట్టిన తర్వాత అన్నీ కూడా ఇలా గ్రీన్ కలర్ లేకుండా కొంచెం స్టీమ్లో పెట్టిన తర్వాత అన్నీ కూడా తేటగా అయిపోతుంది, అప్పుడు ఉడికిపోయినట్టు లెక్క అనమాట. సో మన కాలీఫ్లవర్, మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కాలీఫ్లవర్ ఫ్రై చేసాము. చూడండి ఎంత రుచిగా కనిపిస్తుందో, చాలా టేస్టీగా కూడా ఉంది.
హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.